అదేవిధంగా డిఎస్సి మీద ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము రాగానే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎందుకు మరి 11,000 ఇచ్చారు? ఇచ్చిన మాట ప్రకారంగా మరో 14,000 ఉద్యోగాలు పెంచి ఆ 25,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇలా వాస్తవానికి ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు లేరు. ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్లుగా 9,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తే చాలా స్కూళ్ళల్లో టీచర్లు లేని పరిస్థితి ఉన్నది. ప్రైమరీ స్కూళ్ళలో అనేక చోట్ల టీచర్లు లేరు, ఖాళీలు ఉన్నాయి. తక్షణమే ఆ ఖాళీలను లెక్క చేసి ఈ ఉద్యోగాల సంఖ్యను 25,000 పెంచి మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలతో నింపాలని చెప్పి ఆ డిఎస్సి పిల్లల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతి అన్నావు, రాగానే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. ఏమైంది నిరుద్యోగ భృతి? ఎందుకు మాట్లాడతలేవు? రాహుల్ గాంధీ గారు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వమని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. మొన్న వచ్చి రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయని ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఎక్కడైనా ఒకసారి రివ్యూ చేయండి. నిరుద్యోగ భృతి ఎక్కడొచ్చిందో చెప్పండి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా తమ్ముడు మోతీలాల్ ఆరోగ్యం బాగా క్షీణిస్తూ ఉంది, కిడ్నీలో నొప్పి వస్తూ ఉంది అంటున్నారు, ఛాతీలో నొప్పి వస్తూ ఉందని తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మోతీలాల్ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇన్ని రోజులైనా 7 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు మంత్రులు మాట్లాడారు? ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించారు? ఏమైంది ఆనాడు ఉద్యమాలని చెప్పి ఈ పిల్లల్ని ఎన్నికల్లో వాడుకున్నటువంటి మేధావులు నాయకులు ఇవాళ ఎక్కడ పోయిందో అని నేను అడుగుతా ఉన్నా. మోతీలాల్ ఆరోగ్యం మీకు పట్టదా? మోతీలాల్కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు మీరు ప్రభుత్వం తరఫున కనీసం వచ్చి ఈ యువకులతో యువతులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలను ఎందుకు పరిష్కరించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మీరు మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. వాళ్ళు అడుగుతున్నాయి న్యాయబద్ధమైనటువంటివి. మీరు ఆనాడు హామీలు ఇచ్చినే నేను అడుగుతాను రాహుల్ గాంధీ గారు, మీరే కదా ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చింది? అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఆ రోజు మీరు చాలా ప్రేమ ఒలకపోసినారు, నిరుద్యోగులకు ఎంతో మాట ఇచ్చారు, నమ్మబలికారు. మరి ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగుల ఓట్లు కావాలని నిరుద్యోగులను ఎన్నికల్లో వాడుకున్న రాహుల్ గాంధీ గారికి ఈరోజు కనీసం ఒక్క మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి సమయం దొరకలేదా? ఈ నిరుద్యోగుల కష్టాలు మీకు వినబడతలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గద్దెను ఎక్కిన తర్వాత గుండెల మీద అంటారా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? పిల్లల్ని బెదిరించడం, ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం? ఇవాళ దయచేసి ఇప్పటికైనా అవి మానుకోండి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువతి యువకులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువతి యువకుల పక్షాన నిలబడుతుంది. వీళ్ళ న్యాయబద్ధమైన ఈ కోరికలు ఈ హామీలు అమలయ్యేదాకా పూర్తి అండగా ఉంటాం. దయచేసి మీరు కూడా మరి దీక్ష విరమించాలని మోతీలాల్ నాయక్ గారిని ఈరోజు మీడియా పరంగా కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.